దాదాపు 50 ఏళ్లపాటు నవ్వుల సేద్యం చేసి ప్రేక్షకుల పెదాలపై పువ్వులు పూయించిన నటుడు పద్మనాభం. తెర మీద ఆయన కనిపిస్తే చాలు, జనం విరగబడి నవ్వేవారు. గీతాంజలి, పద్మనాభం ఉంటే ఇక ఆ సినిమాలో వినోదానికి అవధులు ఉండవు. నటుడిగా, గాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఏది చేసినా పద్మనాభంది ఒక ప్రత్యేక శైలి. నటుడిగా పద్మనాభం గొప్పతనం అందరికీ తెలుసు. నిర్మాతగా మారి ఆయన 10 చిత్రాలు నిర్మించారు. ఆయన తమ్ముడు పురుషోత్తం వాటికి నిర్మాతగా వ్యవహరించేవారు. పద్మనాభం నిర్మించిన చిత్రాల్లో కొన్ని హిట్ అయ్యాయి, మరికొన్ని ఆర్థికంగా దెబ్బతీశాయి. అయినా ఏ పని చేసినా పద్మనాభం చిత్తశుద్ధితో చేసేవారు. కొత్తదనం కోసం పరితపించేవారు. ఆయన సినిమాలంటే కార్మికులకు పండగే పండగ. వారు వీరు అనే తేడా లేకుండా షూటింగ్స్లో షడ్రశోపేతమైన భోజనం పెట్టేవారందరికీ పారితోషికాలు పువ్వుల్లో పెట్టి మరీ ఇచ్చేవారు. పద్మనాభం నిర్మించిన చిత్రాల గురించి, వాటి జయాపజయాల గురించి ఈ వీడియోలో చూద్దాం. పద్మనాభం నిర్మించిన తొలి చిత్రం దేవత. సినిమా తీసే కెపాసిటీ తనకు లేకపోయినా నటరత్న ఎన్టీఆర్, మహానటి సావిత్రి కాంబినేషన్లో భారీ స్థాయిలో దేవత చిత్రాన్ని తీశారు పద్మనాభం. ఇల్లు తాకట్టు పెట్టి ఈ సినిమా నిర్మించారు. రచయిత వీటూరు చెప్పిన కథ నచ్చి దాని మీద పరిపూర్ణమైన నమ్మకంతో అంత ధైర్యం చేశారు పద్మనాభం. దేవత చిత్రంలో పద్మనాభం సినిమా పిచ్చోడి పాత్ర పోషించారు. మద్రాసులోని తారల ఇళ్లకు వెళ్ళి ఆటోగ్రాఫ్లు తీసుకుంటూ ఉంటాడు. ఆ 10 నిమిషాల ఫుటేజ్ దేవత సినిమాకు పెద్ద ఆకర్షణ అయింది. 3 నెలల్లో చిత్ర నిర్మాణం పూర్తి చేశారు. దేవత చిత్రం పెద్ద హిట్ అయింది. తాకట్టు నుంచి ఇల్లు విడిపించుకోగలిగారు. దేవత చిత్ర విజయం పద్మనాభంలో కొత్త ఆలోచనలు మొదలు కావడానికి కారణమైంది. ఒక హాస్యనటుడి కెరీర్లో అలాగే మిగిలిపోకుండా అతను కూడా హీరో స్థాయికి ఎదగాలని పద్మనాభం అంటుండేవారు. కస్తూరి శివరావు, రేలంగి, నాగేష్ వంటి హాస్యనటులు హాస్యనటులుగానే కాకుండా హీరోలుగా కూడా రాణించారు. అందుకే వారిని స్ఫూర్తిగా తీసుకొని హాస్యనటుడు కూడా హీరోలతో సమాన స్థాయి గుర్తింపు పొందాలనే తపనతో తన 2వ చిత్రంగా పొట్టి ప్లేడర్ చిత్రం తీశారు పద్మనాభం. శోభన్ బాబు ఇందులో ద్విపాత్రాభినయం చేశారు. చిత్రంలో ఆయన టైటిల్స్ చూపించిన విధానం అప్పటికి కొత్త ప్రయోగం. తెర మీద కనిపించే తారలందరి పేర్లు తెర మీద చూపించి, తెర వెనుక పనిచేసిన సాంకేతిక నిపుణులను అందరినీ తెర మీద చూపించి పేరు పేరున తనే ప్రేక్షకులకు పరిచయం చేస్తారు. ఈ ప్రయోగం ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది. పొట్టి ప్లేడర్ చిత్రం దేవత చిత్రంలానే బాగా హిట్ అయింది. విజయవాడలోని ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో శతదినోత్సవం జరిగింది. ఆ రోజు విజయవాడ గాంధీనగరంలో 10,000 మందికి పేదలకు అన్నదానం చేశారు పద్మనాభం. ఆ తర్వాత శ్రీ 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 మర్యాద రామన్న చిత్రాన్ని నిర్మించారు. ఇందులోనూ పద్మనాభమే హీరో. ఎస్పి బాలసుబ్రహ్మణ్యంను ఈ చిత్రంతో గాయకుడిగా పరిచయం చేశారు పద్మనాభం. ఈ సినిమా కూడా బాగానే ఆడింది. 1968లో స్వీయ దర్శకత్వంలో శ్రీరామ కథ చిత్రాన్ని నిర్మించారు పద్మనాభం. హరనాథ్, జయలలిత, శారద వంటి నటీనటులు ఇందులో నటించారు. ఆ రోజుల్లోనే అంటే దాదాపు 1/2 శతాబ్దం క్రితమే ఈ చిత్ర నిర్మాణం వ్యయం 6.5 లక్షలు. శ్రీరామ కథ చిత్రంలో టైటిల్ సాంగ్ బాలుతో పాడించారు. సినిమా పాట 5 నిమిషాలకు మించి వినిపించని ఆ రోజుల్లో ఏకంగా 13 నిమిషాల పాటు ఈ పాటని సెట్ చేశారు. అందులోనూ దాన్ని బాలు చేత పాడించడం ఓ సంచలనం. రామకథ శ్రీరామకథ అంటూ రామాయణ సారమంతా
ఈ 13 నిమిషాల పాటలో వివరించారు సముద్రాల రాఘవాచార్య. ఇదే ఆయన రాసిన చివరి పాట. బాలు అద్భుతంగా పాడారు. శ్రీరామ కథ చిత్రం బాగుందని అందరూ మెచ్చుకున్నారు. కానీ నిర్మాతగా పద్మనాభంకు 1.5 లక్ష నష్టం వచ్చింది 55 ఏళ్ల క్రితమే. తెలుగు సినిమా వర్ణ వైభవానికి ఇంకా చేరని ఆ రోజుల్లో శ్రీరామ కథ చిత్రంలోని మాధవ మాధవ నన్ను లాలించరా పాటను జయలలిత హర్నాద్దలపై కలర్లో తీయడం విశేషం. ఆ తర్వాత పద్మనాభన్ నిర్మించిన చిత్రం కథానాయకం మల్ల. ఇందులో హీరో లేరు, తప్పకుండా ఫ్లాప్ అవుతుంది అన్నారు. అంత సినిమా తీయడం మానుకోమని కూడా సలహా ఇచ్చారు శ్రేయోభిలాషులు. కానీ పద్మనాభం వెనక్కి తగ్గలేదు. వాణిశ్రీ ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించారు. నటిగా ఆమెకు ఎంతో పేరు తెచ్చిన సినిమా కథానాయిక మొల్ల. ఉత్తమ చిత్రంగా బంగారు నంది అవార్డు పొందింది. బసవరాజు వారి ఇంటికి అలా నందీశ్వరుడు నడిచి రావడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఆనందకర క్షణం అని చెప్పుకొని మురిసిపోయారు బసవరాజు పద్మనాభం. ఆ తర్వాత పద్మనాభం నిర్మించిన చిత్రం జాతకరత్న మిడతం భట్లు. తనే హీరోగా నటించారు. భరణి కుమార్, లత అనే నూతన జంట హీరో హీరోయిన్లుగా నటించారు. వీరిద్దరిపై ఒక పాటను రంగుల్లో చిత్రీకరించారు. సినిమా పూర్తయిన తరువాత ఎన్టీఆర్ కేవీ రెడ్డిలకు చూపించారు పద్మనాభం. అద్భుతంగా ఉందని ఇద్దరు అభినందించారు. తప్పకుండా సినిమా హిట్ అవుతుందని పద్మనాభం భావించారు. కానీ ఈ చిత్రం ఫ్లాప్ అయింది. ఇదే చిత్రాన్ని జాతకరత్న గండజోష్య పేరుతో కన్నడంలో రీమేక్ చేశారు పద్మనాభం. ఆయన పోషించిన పాత్రను కన్నడంలో కన్నడ కమెడియన్ నరసింహరాజు చేశారు. చిత్రం ఏమిటంటే కన్నడంలో ఇది పెద్ద హిట్. 150,000 రూపాయల లాభం వచ్చింది కూడా. 1973లో ఆ జన్మ బ్రహ్మచారి చిత్రం నిర్మించే సమయానికి పద్మనాభం ఆర్థిక పరిస్థితి బాగాలేదు. నాగభూషణం టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమాలో రామకృష్ణ గీతాంజలి జంటగా నటించారు. రాజబాబు హాస్యనటుడుగా టాప్ పొజిషన్లో ఉన్నారు. ఈ చిత్రంలో ఒక వేషం వేయమని అడిగారు పద్మనాభం. ఆనందంగా అంగీకరించారు రాజబాబు. కానీ పద్మనాభం రాజబాబుకు పారితోషికం ఇవ్వలేకపోయారు. విడుదలయ్యాక ఇస్తానని సిగ్గుపడుతూ చెప్పారు పద్మనాభం. రాజబాబు కదిలిపోయారు. పారితోషికం విషయం ప్రస్తావించినందుకు పద్మనాభం మీద కేకలు వేశారు రాజబాబు. ఆ జన్మ బ్రహ్మచారి చిత్రం విడుదలయ్యింది, ఫ్లాప్ అయింది. ఆ తర్వాత కూడా రాజబాబుకి పారితోషికం ఇవ్వలేకపోయారు పద్మనాభం. ఆ తర్వాత భానుమతితో మాంగళ్య భాగ్యం చిత్రం నిర్మించారు. ఇందులో ఆమెతో ఒక ఇంగ్లీష్ పాట పాడించి ప్రయోగం చేశారు పద్మనాభం. ఈ సినిమా కూడా ఆడలేదు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా 1975లో తారలంతా ఊరూరా తిరిగి నాటకాలు వేసి విరాళాలు సేకరించారు. పద్మనాభం మద్రాసులో ఆ నాటకాలను మళ్ళీ స్టూడియోలో చేయించి షూట్ చేశారు. ఆయన మీద అభిమానంతో తారలంతా సహకరించారు. నిజానికి ఆయన వారెవరికి పారితోషికాలు ఇవ్వవలసిన అవసరం లేదు. కానీ ప్రతి వారికి వెండి పెళ్ళాలలో పట్టుబట్టలు పెట్టి మరీ సత్కరించారు. ఆ రోజు చిత్రీకరించిన నాటకాలను సినిమా వైభవం పేరుతో విడుదల చేశారు బసవరాజు పద్మనాభం. దేవత చిత్రం తర్వాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇలా పెద్ద హీరోలతో సినిమాలు తీసి ఉంటే ఒక అగ్ర నిర్మాతగా పద్మనాభం మిగిలి ఉండేవారు. కానీ ఆయన అలా చేయకపోవడం వల్ల నిర్మాతగా నష్టాలనే ఎక్కువగా పొందారు బసవరాజు పద్మనాభం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.